వైసీపీ ప్రభుత్వం జగన్ మోడీ పరిపాలన పూర్తిగా విఫలమైంది. ఇక రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎందుకంటే మన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చేతులు ఎత్తేసినాడు. దానికి అసలు 2020 కన్నాడు, 21 కన్నాడు, 22 కన్నాడు, 23 కన్నాడు. ఇప్పుడు ఎప్పుడో డేట్ తెలియడం లేదంటున్నాడు. రాజధాని పూర్తిగా వైఫల్యం. విశాఖ ఉక్కు ప్లాంట్ నిలబెట్టుకునే దానికి చేతగాలే. కనీసం ప్రభుత్వం తరఫున ఒక టెండర్ వేసేదానికి కూడా, అది కూడా కేంద్రంతో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఎవరికో అంటే అదానికో అంబానికో ఇచ్చేదానికి రెడీ అయిపోయి విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కుగా తెచ్చుకునే ఫ్యాక్టరీని కూడా మనం ఇచ్చేసేదానికి దాదాపు ఉక్కు విశాఖ 20,000 ఎకరాలు ఓన్లీ దాన్ని ల్యాండ్ కాస్ట్ విలువ 20 లక్షల కోట్లు ఉంటుంది, 2 లక్షల కోట్లు సారీ. అట్టాటి ల్యాండ్ 40,000 కో 50,000 కోట్లకో కోట్లు దానికి జగన్ మీద దానికి కూడా సిద్ధమైనారు. ఇట్లాంటివన్నీ వైఫల్యాలే పూర్తిగా. అంతేకాకుండా ఇప్పుడు అంత ఎంత దిగజారిపోయినారంటే షర్మిల అంటే ఈ మా ఈ స్థానిక నాయకుడు మాట్లాడుతున్నాడు, షర్మిల రాజశేఖరికి పుట్టిందే రాజశేఖర్ బిడ్డనో అవునో కాదో తెలియదని. వివేకానందరెడ్డిని చంపింది ఎవరో ఇప్పటికి ఇంకాగా తెలుదు. జగన్మోహన్ చిన్న ఆయన మాజీ ఎంపీ, ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినాడు. దిగవంత రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి తమ చిన్న ఆయన. హత్య జరిగితే దిక్కులేదు. మామూలుగా ఈ శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం అయిపోయినాడు. కాబట్టి అన్ని రకాల తిరోగమనంలో నడుస్తూ ఉంది ఈ ప్రభుత్వము. తప్పకుండా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే. తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరోధం పడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి రాబోయేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వము. దాన్ని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రజల దగ్గర తీసుకుపోతున్నాము. ప్రజలు మాకు కూడా ఆదరణ చూపిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించగలుగుతామని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. నమస్కారం.